అల్లు అర్జున్ గారి చరిష్మా అలాంటిది. ఆయన అలా చూసిన తర్వాత మిగిలిన అంతా మర్చిపోతారు. కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఆయన గురించి మాట్లాడేది అటు వెళ్ళిపోయారు. ఆయన తప్పు కాదు పాప, క్షమించి. ఓకే, అంతే. లేకపోతే వాకౌట్ చేసేదాన్ని కదా, ఆ మాట కోసమే క్షమించాను. సో అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్. అంటే లిరిక్స్ లో బోలెడంత మీనింగ్ ఫుల్ ఉండేటువంటి, లైఫ్ కి టచ్ చేసేటువంటి ఒక సాంగ్. ఒక స్పెషల్ నంబర్ చేశావు, ప్లీజ్. అందరికి నమస్కారం. అల్లు అర్జున్ ఫ్యాన్ ప్రపంచానికి హార్టింగ్ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆఫ్ చావు కబురు చల్లగా. అంటే యాంకర్గా ఇవి చెప్పి చెప్పి చాలా రోజులైంది సార్. టు స్టార్ట్ విత్ ఐ షుడ్ థ్యాంక్ జానీ మాస్టర్. ఫస్ట్ మీ పేరు చెప్పాను నేను. సో ఏం చేయాలి, బండిపై ఉంటే ఎవరి గురించి మాట్లాడాలి మనసు అట్లా. అది కాదు, అంటే ఈ సినిమా కథ ఒక ఎత్తు అయితే ఈ పాట బ్యాక్ కథ ఇంకో ఎత్తు. నాకు ఐ విల్ నెవర్ ఫర్గెట్. డెఫినెట్గా నేను చాలా ఆలోచించాను మీరు అన్నట్టు, బట్ ఒకసారి లిరిక్స్ విన్న తర్వాత ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్ అండ్ దిస్ ఫిల్మ్. సనారే, మీరు వయసులో చిన్నవారు కానీ ఇంత జీవిత సత్యాన్ని ఇలాంటి పాటలో ఇలాంటి సందర్భంలో మీరు రాశారు. జానీ మాస్టర్ కాకపోయి ఉంటే, అంటే ఆయన పక్కన పెడితే ఈ పాట చేయడానికి కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. ఈ జనరేషన్కి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పడానికి ప్రయత్నించాము. ఐ హోప్ ఇట్ రీచెస్. అండ్ కౌశిక్ సార్, ఆడియో అంటే ప్రీ రిలీజ్ కదా సార్ అనాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ. నేను చేస్తే న్యాయంగా ఉంటుంది అని అనుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వాస్ గారు థ్యాంక్ యూ. రాఘవ్ గారు థ్యాంక్ యూ. అల్లు అరవింద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తికేయ, ఒకే మాట పదే పదే చెప్తున్నాను అనుకోకపోతే, యువర్ ఆర్ డిలైట్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ అండ్ వెరీ డౌన్ టు అర్త్, చాలా హంబుల్. యుల్ గో రియలీ, అంటే యు ఆర్ ఆల్రెడీ గోయింగ్, అజిత్ గారితో చేస్తున్నారు. అండ్ ఐ లవ్ ద వే యువర్ చూసింగ్ యువర్ స్క్రిప్ట్స్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ యువర్ విత్ యు నో యు టు డిస్కవర్ ది యాక్టర్ ఇన్ యూ. ఆల్ ద వే బెస్ట్. లావణ్య ద డ్యాన్సర్ హియర్, ద డ్యాన్సర్ ఇన్ డిస్ట్రెస్, సో యాప్ట్ అండ్ సో సరియల్ యూ లుక్. ఆల్ ద వే బెస్ట్. అండ్ జేక్స్ బిజాయ్ గారు, మీరు ట్యాక్సీ వాళ్ళకి చేసిన పాటకి ఈ ఆల్బమ్కి అస్సలు సంబంధం లేదు. మీకు తెలుగు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ యా. జేక్స్ బిజాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్యూన్ యూ హవ్ గివెన్ ఫర్ మై సాంగ్. అండ్ ఆమని మ్యామ్, నాకు కథ తెలుసు, మీ క్యారెక్టర్ తెలుసు, కౌశిక్ సార్ చెప్పారు. ఇఫ్ వన్స్ చావు కబురు చల్లగా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు జనాలు ఏ క్యారెక్టర్ గురించి బాగా మాట్లాడుకుంటారు ఆఫ్టర్ ద లీడ్ ఆఫ్ కోర్స్ ఇస్ యూ. సో ఐ విష్ ఆల్ ద లక్ అండ్ ఆల్ ద బెస్ట్ విషెస్ యూ డిజర్వ్. అండ్ బన్నీ గారు, మనం చేయాలి సార్ సినిమా తొందరగా. చాలా కష్టం మీద ఈ పాట కోసం ప్రెస్తో మాట్లాడినప్పుడు అందరూ ఫస్ట్ క్వశ్చన్ పాట గురించి చెప్పండి, పుష్పలు మీ క్యారెక్టర్ ఏంటి అని అడిగారు. వింటున్నారా సుక్కు సార్ మీరు? నేను గుండె రాయి చేసుకుని నన్ను అడగలేదు అని చెప్పేశాను. ఏంటి, వీ షుడ్ వర్క్ టుగెదర్, ఐ డిమాండ్, ఐ ఇన్సిస్ట్. థ్యాంక్ యూ. మీరు ఉన్నారు నెక్స్ట్. బట్ ఆనెస్ట్లీ నేను ఈరోజు ఒక మాట అయితే చెప్పగలను. కౌశిక్ సార్, ఐ డోంట్ నో ఇఫ్ యూ అగ్రీ విత్ మీ, రంగమ్మత్త చేసిన తర్వాత ఐ థింక్ ఇంకో వెయిట్ ఉన్న అపియరెన్స్ ఏదైతే ఏదైనా ఇచ్చానంటే అది ఈ పాట. అంటే అఫ్ కోర్స్ ఇట్స్ రంగమ్మత్త. అండ్ థ్యాంక్ యూ నాకు ఆ తలుపు అలా తెరిచినందుకు. సుక్కు సార్, ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేషియస్ ప్రెజెన్స్ హియర్.
Bunny garu, and thanks everybody, and wishing everyone from team Chau Kaburu Chalaga. Oh, by the way, Kaushik sir, you have an amazing, adorable direction team. Thank you for being so supportive throughout the shoot. Thanks everybody. Evanna miss chestunte kshaminchali.